ఎక్కడుందో తెలిసిందా? సార్ సార్, సిటీలో అన్ని చెక్ పోస్టులని అలర్ట్ చేశాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ పంపించాం. ఫ్యాక్స్లో ఫోటోలు కూడా పంపించాం. గంటలో అమ్మాయి గారు ఎక్కడుందో మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సార్. తెలుస్తుంది కాదు, తెలియాలి. అంకుల్ చెప్పండి. ఆ కుర్రాడు పక్కన ఉన్నాడమ్మా? దూరంగానే ఉన్నాడు. అన్నీ మనం అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి, నువ్వు జాగ్రత్త. సరే అంకుల్. అమ్మా, ఆ ఫోన్ అంత సేఫ్ కాదు. సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేసే ఛాన్స్ ఉంది, నువ్వు దాన్ని అక్కడ పడేసి. అలాగే. నిన్న రాత్రి జరిగిన ట్విస్ట్ అలాంటిది. మరి ఐ లవ్ యూ చెప్తావు అనుకుంటే లారీలో తెచ్చి అడవల్లో పడేశావు. అయినా నాకు అర్థం కావట్లేదు, నిన్నటిదాకా సైలెంట్ మోడ్ లో ఉండేదాన్ని ఇవాళ ఏంటమ్మా వైబ్రేషన్ మోడ్కి వచ్చావు? ఏం చేస్తాం బాబు, నిన్నటి వరకు సెక్యూరిటీ మధ్య ఇన్సెక్యూర్ గా ఉండేదాన్ని, కానీ ఇప్పుడు అలా కాదు. కొత్త సంవత్సరం, నీతో కొత్త లైఫ్. ఐ యామ్ సో ఎక్సైటెడ్. బాగుంది రాజ్, నువ్వు నా కోసం ఎంతో రిస్క్ తీసుకుని 3 టెస్ట్లు పాస్ అయ్యావు. ఐ లవ్ యు, ఆ 3 వర్డ్స్ చెప్పడానికి ఇంతకంటే రొమాంటిక్ ప్లేస్ ఇంకెక్కడ ఉండదు. అందుకే ఐ చెప్పాల్సింది ఇక్కడ కాదు, ఒక వ్యక్తి ముందు. ఒక వ్యక్తి ముందు చెప్పడం ఏంటి? జనరలీ ప్రేమ విషయం కాబట్టి మీ ఇంట్లో వాళ్ళ ముందు చెప్పమని చెప్తాను, మా ఇంట్లో వాళ్ళ ముందు చెప్పమని చెప్తాను. మధ్యలో ఈ వ్యక్తి ఎవరు? రాజ్ మా వాళ్ళే దొరికితే చేస్తాం.